हाई अंडी नमस्ते वेलकम बैक टू मै चैनल वीडियो ईवनिंग स्नैक्स आलू क्रिस्पी रोल्स चूपించబోతున్నాను ఈ ఆలూ రోల్స్ క్రిస్పీగా టేస్టీగా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా రావాలో ఈ వీడియోలో చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి, వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకొని టేస్ట్కి తగినట్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అండ్ డైజెషన్ అవ్వడం కోసం 1/2 టీ స్పూన్ వరకు వామ్ని చేత్తో ఇలా నలిపి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కానీ బటర్ కానీ 2 టేబుల్ స్పూన్ వరకు హీట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి. సో ఈ పిండి మొత్తం ఆయిల్ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టి పిండిలా కలుపుకోవాలి. పిండి గట్టిగా కలుపుకోవడం వల్ల ఆలూ రోల్స్ క్రిస్పీగా బాగా వస్తాయండి. సో ఈ పిండి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి 15 to 30 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఈ లోపు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన బీన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో గ్రేట్ చేసుకున్న క్యారెట్ అండ్ పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు బాయిల్ చేసిన ఆలూని తీసుకొని స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మిక్స్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ మసాలా రెడీ అయిందండి. ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీలు వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి. అన్నీ ఈవెన్గా రావడం కోసం ఏదైనా మీడియం సైజు మూతతో కానీ కట్టర్తో కానీ కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీకి ఒకవైపు అంచుల వైపు రాకుండా కేర్ఫుల్గా కట్స్ పెట్టుకోవాలి. ఈ రోల్స్ని మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆలూ మిక్సీని స్టఫింగ్ పెట్టుకొని చుట్టూ వాటర్ అప్లై చేసి రోల్ చేసుకోవాలి. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఈ రోల్స్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరే, ఎంతో సింపుల్ కదా. ఈ ఆలూ రోల్స్ టమాటా కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.